ఉదయగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారులు ప్రజాప్రతినిధులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాంపులో స్పెషలిస్ట్ వైద్యులచే నిరుపేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం జెడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ గాజుల తాజుద్దీన్ క్యాంపులో పాల్గొని వైద్య సేవలు ఎలా అందిస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తాజుద్దీన్ మాట్లాడుతూ తండ్రికి మించిన తనయుడుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఈశ్వరమ్మ, జిల్లా ఎన్డీసీసీ డైరెక్టర్ కిల్జీ సలీం, ఈఓపీఆర్డీ మల్లికార్జున, మండల కోఆప్షన్ సభ్యులు సుబాని, పంచాయతీ సెక్రటరీ నర్సయ్య, బీసీ నాయకుడు లక్ష్మయ్య, వైద్యాధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుపుకోవడం అందరికీ ఆనందదాయకం. ఎందువల్లంటే మామూలుగా దేశంలో ఎక్కడా లేని పరిస్థితి మన రాష్ట్రంలో జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఏమంటే వైద్యానికి ఎక్కడికైనా పోవాలంటే మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి. మనం ఎక్కడికి పోవాలి, ఈ వ్యాధిని దూరం చేసుకోవాలంటే ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి, ఏ ఆసుపత్రికి పోవాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలి అనే రకరకాలైనటువంటి సమస్యలతో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మన ప్రభుత్వం మన దగ్గరికే పంపించింది. వ్యాధిగ్రస్తులు ఎవరున్నారు, ఈ ప్రాంతంలో ఎవరెవరు ఏ వ్యాధులతో బాధపడుతున్నారు అనే ఉద్దేశంతో మొదట వాలంటీర్లు పోయి ఆ వ్యాధిగ్రస్తులను గుర్తించడం, తర్వాత వైద్య సిబ్బంది పోయి వాళ్లకు గుర్తించిన వాళ్లను ప్రాథమిక పరీక్షలు చేయడం, దాని తర్వాత ఆ పరీక్షలు చేసిన తర్వాత వాళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ డాక్టర్ దగ్గర పంపించాలి అనే విధంగా ముందుకు వాళ్లకు మందులు ఇప్పించడం, ఇట్లాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా వీళ్ళు చూపించడమే కాదు, ఇక్కడ డాక్టర్లు కూడా స్పెషలిస్టులు కూడా వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు నుంచి కూడా కొంతమంది డాక్టర్లు వచ్చి ఉన్నారు మన కోసం. అంటే అదే మనం డాక్టర్ల దగ్గరికి, స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పోవాలన్నా, చూపించుకోవాలన్నా, మందులు తీసుకోవాలన్నా ఎంతో ప్రయాస ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి.